ఈ రోజు మనం జావాస్క్రిప్ట్ లో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలని చూద్దాం. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే మ్యాథమెటికల్ టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి ఉపయోగిస్తాం. మనం జావాస్క్రిప్ట్ లో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ ద్వారా మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని యూజ్ చేయొచ్చు. ఏమేం ఫంక్షన్స్ ఉంటాయి? రౌండ్ అనే ఫంక్షన్, ర్యాండమ్, మ్యాక్సిమము, మినిమం. రౌండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇన్పుట్ వాల్యూ ఇస్తామో దాన్ని నియరెస్ట్ ఇంటీజర్కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. సపోజ్ 2.6 ఇచ్చా అనుకోండి, నియరెస్ట్ ఇంటీజర్ ఏంటి? 3. సో 3 అనేసి మనకి రిజల్ట్ వస్తుంది. అదే 1.4 అని ఇచ్చా అనుకోండి, దానికి నియరెస్ట్ ఇంటీజర్ ఏంటి? 1. కాబట్టి 1 అని రిజల్ట్ వస్తుంది. అట్లానే ర్యాండమ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తామంటే 0కి 1కి మధ్యలో ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయడానికి ర్యాండమ్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. అట్లనే మ్యాక్స్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ఎన్ని నెంబర్స్ అయితే ఇస్తామో వాటిలో మ్యాక్సిమం నెంబర్ ఏంటి అనేది మనకి రిజల్ట్ వస్తుంది. సపోజ్ 12, 34, 6 అనేవి ఇన్పుట్ ఇచ్చాను నేను. సో వాటిలో మ్యాక్సిమం నెంబర్ ఏంటి? 34. ఓకే, అట్లా మనం ఎన్ని నెంబర్స్ అన్న ఇవ్వచ్చు ఇన్పుట్గా. నెక్స్ట్ మిన్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాం? సపోజ్ 12, 34, 6 అనే నెంబర్స్ కనుక మనం ఇస్తే మనకి మినిమం నెంబర్ ఏంటనేది డిస్ప్లే చేయడానికి మిన్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఈ ఫంక్షన్సే కాకుండా మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ అనేసి కొన్ని ఉంటాయి. ఒకటి ఎక్స్పోనెన్షియల్ కాన్స్టెంట్, ఇంకోటి పై, ఇంకోటి స్క్వేర్ రూట్ ఆఫ్ 2, ఇంకోటి స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2, ఇంకోటి న్యాచురల్ లాగ్ ఆఫ్ 2, లాస్ట్ది న్యాచురల్ లాగ్ ఆఫ్ 10. ఓకే, ఈ మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ని మనం ఉపయోగించాలన్నా కూడా మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తాం. సో ఏ విధంగా ఉపయోగించాలనేది చూద్దాం. ముందుగా నేను బ్రాకెట్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. సో హెచ్టిఎంఎల్ బాడీ, సో దీని లోపల నేను స్క్రిప్ట్ రాస్తున్నా. స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్, ఫస్ట్ ఫంక్షన్ ఏంటి మనకి? రౌండ్ అనే ఫంక్షన్. సో రౌండ్ ఆఫ్ 3.7 అని ఇస్తున్నా. ఓకే, సో ఇక నేను స్క్రిప్ట్ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ బాడీ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ని క్లోజ్ చేస్తున్నా. సో దీన్ని సేవ్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉపయోగిస్తున్నాం కాబట్టి మ్యాథ్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే నేమ్తో సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు కనుక మనం బ్రౌజర్లో అవుట్పుట్ కనుక చూస్తే అవుట్పుట్ ఏం రాలేదు మనకి. స్క్రిప్ట్ క్లోజ్ చేసాం, బాడీ క్లోజ్ చేసాం, హెచ్టిఎంఎల్ క్లోజ్ చేసాం. డాక్యుమెంట్ డాట్ రైట్ రౌండ్ ఆఫ్ 3.7. మ్యాథ్ అనే ఆబ్జెక్ట్ని ఉపయోగించాలని చెప్పుకున్నాం కదా. సో మ్యాథ్ డాట్ అని ఇవ్వాలి, మ్యాథ్ డాట్ రౌండ్ ఆఫ్ 3.7. సో ఇక్కడ సేవ్ చేస్తున్నా, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. సో 4 అని వస్తుంది, అంటే 3.7కి నియరెస్ట్ ఇంటీజర్ ఏంటి? 4. ఇప్పుడు కనుక నేను 1.2 అని ఇచ్చానుకోండి, మనకేమొస్తుంది? 1 అని వస్తుంది. ఎందుకని? 1.2కి నియరెస్ట్ ఇంటీజర్ 1 కాబట్టి. సపోజ్ 0.4 అని ఇస్తే 0 అని వస్తుంది మనకి. ఓకే, 0 అని వచ్చింది. ఓకే, ఇది రౌండ్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ర్యాండమ్ అనే ఫంక్షన్. ర్యాండమ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాం? 0 నుంచి 1 వరకు ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, 0.12024588 ఈ విధంగా వచ్చింది. అంటే 0 నుంచి 1కి మధ్యలో ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయడానికి ర్యాండమ్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. సో దీన్ని రిఫ్రెష్ చేసి అనుకోండి, మళ్ళీ ఇంకొక నెంబర్, 0 నుంచి 1కి మధ్యలో ఇంకొక నెంబర్ వస్తుంది. మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. సో ఈ విధంగా
మనకి 0కి 1కి మధ్యలో ఒక ర్యాండమ్ నంబరు జనరేట్ అయ్యి మనకి వస్తుంది. నెక్స్ట్ మ్యాక్స్. మ్యాక్స్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాం? మనం ఇన్పుట్ కొన్ని నెంబర్లు కనుక ఇస్తే వాటిలో మ్యాక్సిమం నెంబర్ ఏదైతే ఉందో అది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను 24, 56, 8 అని ఇచ్చాను. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? 56 అని వస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ నేను 24, 56, 83 అని ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది? 83 అని వస్తుంది. ఎందుకని? మ్యాక్సిమం నెంబరు 83 కాబట్టి. అదేవిధంగా మిన్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఉన్న వాటిలో మినిమం నెంబర్, మనం ఇన్పుట్ ఏవైతే నెంబర్స్ ఇచ్చామో వాటిలో మినిమం నెంబర్ ఏందనేది డిస్ప్లే చేస్తుంది. సో ఉన్న వాటిలో మినిమం నెంబర్ ఎంత? 24. సపోజ్ ఇక్కడ నేను 56 తీసేసి 16 అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 16 అని వస్తుంది. అంటే మనం ఇన్పుట్ ఎన్ని నెంబర్లు అయితే ఇచ్చామో ఆ నెంబర్స్ అన్నింటిలో మినిమం నెంబర్ ఏంటనేది డిస్ప్లే చేయడానికి మిన్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం. మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ ఫస్ట్ది ఎక్స్పోనెన్షియల్ కాన్స్టెంట్. సో దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 2.718. సో ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నా, 2.718 అనేసి వస్తుంది. నెక్స్ట్ మ్యాథ్ డాట్ పై. సో ఇక్కడ రిఫ్రెష్ చేయగా మ్యాథ్ డాట్ పై, పై వాల్యూ ఎంత ఉంటుంది? 22/7 అంటే 3.14. నెక్స్ట్ మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2, 1.414 వస్తుంది. ఓకే, ఇట్లానే ఎస్క్యూఆర్టీ 1_2 అంటే 1/2 యొక్క స్క్వేర్ రూట్. సో 1/2 యొక్క స్క్వేర్ రూట్ 0.7 అనేసి వచ్చింది. అట్లానే మ్యాథ్ డాట్ న్యాచురల్ లాగ్ ఆఫ్ 2, న్యాచురల్ లాగ్ ఆఫ్ 2, లాగ్ 2 అంటే 0.693. అట్లానే ln 10 అని రాస్తే న్యాచురల్ లాగ్ ఆఫ్ 10 వాల్యూ వస్తుంది. దాని అప్రాక్సిమేట్ వాల్యూ 2.3 వస్తుంది. సో 2.3025 ఈ విధంగా వస్తుంది. ఓకే, సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ రౌండ్, ర్యాండమ్, మ్యాక్సిమం, మినిమం ఎక్కువగా మనం యూజ్ చేసేవి. తర్వాత మ్యాథమెటికల్ కాన్స్టెంట్స్ ఎక్స్పోనెన్షియల్ కాన్స్టెంట్, పై, స్క్వేర్ ఆఫ్ 2, స్క్వేర్ ఆఫ్ 1_2, న్యాచురల్ లాగ్ ఆఫ్ 2, న్యాచురల్ లాగ్ ఆఫ్ 10. ఓకే, థ్యాంక్ యూ.